వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్ అండి. నేను శివరామరాజు. ఈరోజు ఈ వీడియోలో మల్టిపుల్ ఛాయిస్ టైప్ క్వశ్చన్స్లో ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మన వీడియో ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. చూడకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో ఈజీగా అర్థమవుతుందండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ చేంజ్ టు. చూసారా, ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ చేంజ్ టు. అంటే ట్రాన్స్ఫార్మర్ బేసిక్గా ఏం చేంజ్ చేస్తుందండి? ద లెవెల్ ఆఫ్ ద ఓల్టేజా, ద పవర్ లెవెలా, పవర్ ఫ్యాక్టరా, ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, ట్రాన్స్ఫార్మర్ మనకి ఓల్టేజ్ లెవెల్ చేంజ్ చేస్తుంది, దాంతోపాటు ఆటోమేటిక్గా కరెంటు కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ట్రాన్స్ఫార్మర్లో కాన్స్టెంట్గా ఏముంటాయండి? ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది, నెక్స్ట్ ఫ్లెక్స్ కాన్స్టెంట్ ఉంటుంది, పవర్ని చేంజ్ చేయదు, పవర్ నాట్ చేంజ్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎన్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజ్ నాట్ చేంజ్. ఆల్రెడీ మీకు చెప్పానండి, ఓల్టేజా, కరెంటా, ఫ్రీక్వెన్సీయా, ఆల్ ఆఫ్ ది అబవ్. ఇక్కడ మీరు చూస్తే ఫ్రీక్వెన్సీ ఒకటే చేంజ్ అవ్వదు. సో మీకు చెప్పాను కదండి, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వదు, అలాగే ట్రాన్స్ఫార్మర్లో ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్, ఫ్లక్స్ డివిజన్ కూడా అంటాం ట్రాన్స్ఫార్మర్ని. నెక్స్ట్ పవర్ కూడా మనకి చేంజ్ అవ్వదు. సో మీరు థియరీ చూస్తే, ఏదైతే మనం ట్రాన్స్ఫార్మర్స్ థియరీ మనం డిస్కస్ చేసామో అది మీరు చూస్తే ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ట్రాన్స్ఫార్మర్లో ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అరౌండ్. అంటే ట్రాన్స్ఫార్మర్ తాలూకు ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే, మీకు ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు, నో మూవింగ్ పార్ట్స్. మనకి స్టాటిక్ డివిజన్ ఇందులో ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు, కాబట్టి మనకి రొటేషనల్ లాసెస్ జీరో ఉంటాయండి. సో దానివల్ల ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 95% ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అనేది అరౌండ్ 95% ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఆడడం జరిగింది అరౌండ్ ఎంత ఉంటుందని. నెక్స్ట్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ. ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుందండి, పవర్ అన్నది ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్కి అన్నది ట్రాన్స్ఫర్ అవుతుందండి. అది ఎలాగా చూడండి, త్రూ ఎయిరా, లేదంటే బై మ్యాగ్నెటిక్ ఫ్లక్సా, త్రూ ఇన్సులేటింగ్ మీడియమా, నన్ ఆఫ్ దీసా. అలాగే మనం చెప్పుకున్నాం, త్రూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ నుంచి ప్రైమరీలో ఉన్న ఫ్లక్స్ కోర్ నుంచి పాస్ అవి సెకండరీలో ఉన్న వైండింగ్ని కట్ చేయడం వల్ల సెకండరీలో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ద టూ వైండింగ్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆర్. ఎలాగండి, కండక్ట్ విలి లింక్డా, ఇండక్టివ్ విలి లింక్డా, నాట్ లింక్ డెటాలా, ఎలక్ట్రికల్ లింక్డా. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ట్రాన్స్ఫార్మర్స్ గురించి నేర్చుకున్నప్పుడు, ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్ అయితే మనం ఏం చేస్తున్నామండి, ప్రైమరీ వైండింగ్కి ఇది ప్రైమరీ సైడ్ వైండింగు, ఇది సెకండరీ సైడ్ వైండింగు, ఈ రెండింటికి మనం త్రూ మ్యాగ్నెటిక్ మీడియం ద్వారా లింక్ చేస్తున్నామండి. సో మ్యాగ్నెటిక్ మీడియం ద్వారా లింక్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇండక్టివ్లీ కపుల్డ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ బి, అంటే ఇండక్టివ్లీకి కపుల్డ్ ఉంటుంది, ఈ రెండు కూడా ఎలక్ట్రికల్గా సెపరేట్ అవుతాయి. ఓకే, నాట్ లింక్ ఎటాలన్న తప్పు, కండక్టివ్లీకి అసలు లింక్ చేయమండి. టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ అయితేనే మనకి బోత్ కండక్టివ్లీగా లింక్ ఉంటుంది, ఇండక్టివ్లీ కూడా లింక్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అడిగింది టూ వైండింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అడిగారు కాబట్టి ఇండక్టివ్లీ కపుల్డ్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ రిక్వైర్స్. ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ రిక్వైర్ కావాలంటే మనకి యాక్షన్ రావాలి అంటే మనకి ఏం కావాలి, కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్సా, ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్సా, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్సా, ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ టర్మ్ అనేది వదిలేయండి, మనకు సంబంధం లేదు ఇందులో, ఎందుకంటే మ్యాగ్నెటిక్కి సంబంధించింది కాబట్టి. కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాదు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్కి మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏం కావాలండి, మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అప్లై చేయాలి, చేస్తేనే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ రెండు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కండక్టర్ అనేది మూవింగ్లో ఉందనుకోండి, కండక్టర్ అనేది ఫిజికల్గా మూవింగ్లో ఉంటే మనకి ఫ్లక్స్ అనేది
కాన్స్టెంట్ ఫ్లక్స్ కావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్కడ మనకి జనరేటర్లో చూడండి, జనరేటర్లో ఏమవుతుంది, కండక్టర్ మూవ్ చేస్తాము, ఎగ్జైటేషన్ ఏమో డీసీ ఇస్తాం. ఒకవేళ మనకి రెండోది ఏంటంటే, ఒకటి కండక్టర్ మూవింగ్లో ఉంటే ఫ్లక్స్ కాన్స్టెంట్గా ఉండాలి, లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి, కండక్టర్ కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు ఫ్లక్స్ ఏం కావాలి మనకి, మూవింగ్ కావాలి. ఓకే, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్లో చూసుకుంటే మనకి కండక్టర్ అనేది ఎటువంటి మూవింగ్ ఉండదు, సో కండక్టర్ అనేది మూవింగ్ ఉండదు, సో కాన్స్టెంట్గా ఉంటుంది. సో దానికోసమని మనకి ఫ్లక్స్ మూవింగ్ కావాలి కాబట్టి మనకి యాక్సిడెంట్ రావాలంటే ఫ్లక్స్ ఆల్టర్నేటింగ్ ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ఒకటి రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్. సో అలాగే మూవింగ్ కండక్టర్ వల్ల వచ్చే ఈఎంఎఫ్ మనం ఏమంటామంటే డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్లక్స్ క్రియేటెడ్ బై ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ప్రైమరీ వైండింగ్ ఇండ్యూసెస్ ఈఎంఎఫ్ ఇన్. సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రాన్స్ఫార్మర్లో రెండు వైండింగ్లు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. సో మనకి ప్రైమరీకి సప్లై ఇస్తే ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, సో ఇక్కడ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫ్లక్స్ ఏమవుతుందండి, త్రూ మనకి కోర్ నుంచి పాస్ అయ్యి ఇందులో కూడా ఫ్లక్స్ అనేది కట్ అయ్యి ఇందులో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ ఏమవుతుంది, ఈ కండక్టర్ని కట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కండక్టర్ని ఫ్లక్స్ కట్ చేస్తుంది ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో మీరు ఆప్షన్ చూస్తే ప్రైమరీ వైండింగా, సెకండరీ వైండింగా, ట్రాన్స్ఫార్మర్ కోరా, బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో ఎప్పుడైతే ప్రైమరీలో ఫ్లక్స్ అనేది క్రియేట్ అయిందో సేమ్ ఫ్లక్స్ అనేది మనకి సెకండరీ కూడా ట్రావెల్ అయ్యి సెకండరీలో కూడా కట్ చేస్తుంది, కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే డి, బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్. ఓకే, నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి. ఎన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ డస్ నాట్ చేంజ్ వోల్టేజా, కరెంటా, పవరా, నన్ ఆఫ్ దిసా. సో ట్రాన్స్ఫార్మర్ అనేది పవర్ని ఎక్కడ కూడా చేంజ్ చేయదు అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లో లోడ్, అంటే లోడ్ తక్కువ ఉన్నప్పుడు దాని పవర్ ఫ్యాక్టర్ ఎంత అని అడగడం జరిగింది. సో ఇది యాక్చువల్గా యూనిటీ అనేది ఉండదు, 0.75 అంత ఎక్కువ ఉండదు, 0.5 కానీ 0.35 కానీ ఉండాలి. యాక్చువల్గా మనకి ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ కరెంటు I0 దేనికండి, వోల్ని మనకి వర్కింగ్ ఫ్లక్స్ని క్రియేట్ చేయడం కోసం I0 కావాలి. సో ఫ్లక్స్ క్రియేట్ అవుతుందంటే సర్క్యూట్ అన్నది మ్యాక్సిమం ప్యూర్ ఇండక్టర్ కాకపోయినా అది ఇండక్టివ్ సర్క్యూట్ కదండి, ఎందుకంటే అంత వైండింగ్ అంటేనే మనకి ఇండక్టెన్స్. సో ఇండక్టివ్ సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆప్షన్ డి 0.35 అన్నది కరెక్ట్ అండి. అదే మీకు ఇండక్షన్ మిషన్ తీసుకుంటే 0.35 కానీ తక్కువ ఉంటుంది అనమాట, 0.2 అలా ఉంటుంది. ఎందుకంటే ఇండక్షన్ మోటార్లో మనకి ఎయిర్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ అనేది స్టేటర్ నుంచి రోటార్కి ట్రావెల్ చేయాలంటే ఎయిర్ గ్యాప్ని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. సో ఎయిర్ గ్యాప్ని ఫ్లక్స్ క్రాస్ చేయాలి అంటే ఎయిర్కి రిలక్టెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా, సో దానివల్ల ఏంటంటే అది ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుంది అనమాట. ఓకే, సో మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఎక్కువ డ్రా చేసిందంటే పవర్ ఫ్యాక్టర్ అన్నది తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అన్నది 0.35 లేదంటే 0.36 3 నుంచి 4 వరకు మధ్యలో అనుకోండి, అది ఒక్కొక్క బుక్లో ఒకలాగా ఇస్తారు, మీకు వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అండి. 0.75 అన్నది కాదు, ఎందుకంటే యూనిట్ అయితే అసలు సమస్య లేదు, ఎందుకంటే ఇది నో లోడ్ కరెంట్ అన్నారు కాబట్టి. ఇన్ కేసు లోడ్ కరెంట్ గురించి అడిగితే మనం డిపెండ్ అప్ ఆన్ లోడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ లోడ్ కనుక ప్యూర్ రెసిస్టివ్ అనుకోండి, లోడ్ పవర్ ఫ్యాక్టర్ యూనిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు లోడ్ అనేది ప్యూర్ ఆర్ ఉందనుకోండి, లోడ్ అనేది ప్యూర్ ఆర్ ఉంటే లోడ్ పిఎఫ్ అనేది యూనిటీ ఉంటుంది మీకు. అంతేగాని నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు యూనిటీ ఉండదండి, మీరు ఆల్రెడీ మీకు చెప్పాను నేను డయాగ్రామ్ వేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 అనుకున్నాం, ఇది ఈ అనుకున్నాం కదండి. ఒకవేళ లోడ్ కనుక యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయితే మీకు I2 కూడా డైరెక్ట్గా E2 మీద ఉంటుంది, కానీ మీకు I0 అనేది ఎలాగ ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండు మీరు చూస్తే E2కి I2కి మధ్య ఉన్నది లోడ్ పవర్ ఫ్యాక్టర్, అయితే నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఈకి I0కి ఉన్న మధ్య నో లోడ్ పవర్ ఫ్యాక్టర్. నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఈ లోడ్కి సంబంధం లేదనమాట. ఓకే, మీకు అందుకే నో లోడ్ అన్నాడు కాబట్టి నో లోడే తీసుకోవాలి. ఓకే, లోడు అంటే లోడ్ పవర్ ఫ్యాక్టర్.
ఓకే ఫ్రెండ్స్, ఓకే లోడ్ పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉంది, అప్పుడు నో లోడ్ తాలూకు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే అది కూడా ఇంచుమించు 0.35 లాగింగే ఉంటుంది. ఓకే 0.35 ఉంటుంది లోడ్కిని మనకి ట్రాన్స్ఫార్మర్ నో లోడ్లో ఉన్న పవర్ ఫ్యాక్టర్కి చాలా తేడా ఉందండి. జాగ్రత్త, క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఓకే నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. ద ఫ్లక్స్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ కోర్, అంటే ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఫ్లక్స్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇంక్రీజెస్ విత్ లోడా, ఇంక్రీజెస్ ఇది ఇంకో రెండోది ఇంక్రీజెస్ కాదండి డిక్రీజెస్ విత్ లోడా, రిమైన్స్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోడా, నన్ ఆఫ్ ది అబౌవ్. ఆల్రెడీ చెప్పాను అట్ ఎనీ లోడ్, ఏ లోడ్లో మీరు తీసుకున్న ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇది ఆల్మోస్ట్ టాప్ 10 క్వశ్చన్స్ అనుకోవచ్చు అనుకోండి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే క్వశ్చన్లో. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.